నగరంలో పలు ప్రదేశాలలో అన్న క్యాంటీన్లను మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం రోజే ప్రజల నుండి విశేష స్పందన అన్న క్యాంటీన్లకు దక్కింది. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, జాకీర్, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ఈరోజు రాష్ట్రంలో మరొక 99 అన్నా క్యాంటీన్స్ని యాక్చువల్గా ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈరోజు యాక్చువల్గా అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేసాము, చాలా బాగుంది. మేడం, మీకు ఈ మెనూలో ఈరోజు ఏమి ఇచ్చారు? ఈరోజు అండి 3 ఇడ్లీ ఇచ్చారు, 2 పూరీలు ఇచ్చారు, పూరీలోకి ఆలూ కర్రీ ఇచ్చారు, చట్నీ ఇచ్చారు, ఒక స్వీట్ ఐటమ్ ఇచ్చారండి. ఇది యాక్చువల్ గా మేము గతంలో ఎప్పుడన్నా ఇలాంటి వినాలి ఏదైనా అంటే 50 నుంచి 100 దాకా ఖర్చు పెట్టాలి. అలాంటిది ఈరోజు మేము 5 రూపాయలకి ఇంత మంచి టిఫిన్ తిన్నామంటే దీనికి కారణమైన క్వాలిటీ విషయానికి వస్తే ఎలా ఈ రోజు అన్నా క్యాంటీన్ ఎలక్షన్ చేయడం అనేది చాలా ఆనందకరంగా, ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు ఎక్కడ ఎక్కడైతే మనకు సర్టిఫికేట్ పాట పనిచేసే వాళ్ళు కానీ, మార్కెట్ లో పనిచేసే వాళ్ళు కానీ, తాళాలు సిద్ధం చేసే వాళ్ళు, పేదలు చాలా మంది ఈ ఏరియాలో చాలా పెద్ద అభ్యర్థి. దానివల్ల ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉండడం కూడా క్వాలిటీ విషయానికి వస్తే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? క్వాలిటీ విషయానికి వస్తే మనకు కేవలం 5 రూపీస్ మాత్రమే. వైస్ ప్రెసిడెంట్, ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం చాలా ముహూర్తమైన ప్రోగ్రాము. దీనివల్ల ఆయన ఉన్న మార్కెట్ కాడ ప్రజలు, స్థానికులు, లేబర్స్, ఖాతా కుటుంబాలు, అమ్మాయి వాళ్ళు, వాళ్ళందరికీ చాలా రీజనబుల్గా ఉంటుంది. 5 రూపాయలకి 2 ఇడ్లీ 3 ఇడ్లీ 1 పూరి ఇయ్యడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ ఎక్కడ పర్ఫెక్ట్గా ఉంది. అవునండి, ఇస్కాన్ సిటీ నుంచే ఈ ఫుడ్ వచ్చింది అంటున్నారు, సో ఫీడ్బ్యాక్ వచ్చి ఈ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు, దీనిపై మీ స్పందన ఏంటి? మీ పేరండి? చెప్పండి సార్. ఈరోజు మీరు అన్నా క్యాంటీన్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేశారు, సో టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ అసలు అమోఘం. ఓకే, తయారు చేసిన సంస్థ కూడా ఇస్లాం సిటీ వాళ్ళకి ఇచ్చారు విషయ పాత్ర అండి. ఇంతకుముందు వెళ్ళారు, నేను ఇంతకుముందు కూడా చాలా మంది అమ్మ 5 రూపాయలు తినచ్చో తినకూడదా అనుకునేవాడు. నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ కోసం ఏ మొహమాటం లేకుండా వచ్చామండి. పోయినసారి పోయిన హయాంలో కూడా పెరుగు ఉంది చూసారా, అమృతం లాగా ఉంది. ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్ లో ఏ ఐటమ్స్ ఇచ్చారు? ఈరోజు ఉప్మా, రవా కేసరి, పూరి,
మసాలా. క్వాంటిటీ పరంగా ఒక మనిషి తినడానికి సరిపోతుందా? మీరు ఈరోజు అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, సో క్వాలిటీ ఎలా ఉంది? మీకు ఈరోజు ఏం ఐటమ్స్ ఇక్కడ ఇచ్చారు? పొంగలి. అది రేట్ ఎంత తీసుకున్నారమ్మా మీ దగ్గర? 5 రూపీస్. టేస్ట్ ఎలా ఉంది? మీరమ్మా అవునండి, ఈరోజు మీరు అన్నా క్యాంటీన్కి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చారు కదా, సో టేస్ట్ పరంగా ఎలా ఉంది? ఎన్ని మీకు ఐటమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈరోజు? బాగా తినే వాళ్ళకి ఆ క్వాంటిటీ సరిపోతుందా? సరిపోతుందా లేదా? వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరమ్మా? అన్నా క్యాంటీన్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, సో క్వాలిటీ ఎలా ఉంది మేడం? ఈరోజు మెనూలో మీకు ఏమేమి ఇచ్చారు? మెనూలో ఏమి ఇచ్చారు? ప్రైస్ ఎంత తీసుకున్నారు? 5 రూపీస్. మీ పేరు? క్వాలిటీ ఎలా ఇస్తున్నారండి? ఓకే, క్వాంటిటీ పరంగా మీకు అది సరిపోయిందా? మీకు ఈరోజు మెనూలో ఏమేమి ఇచ్చారు? ఇప్పుడు క్వాంటిటీ పరంగా బాగా తినే వాళ్ళకి సరిపోతుందా లేకపోతే ఏమో షార్టేజ్ అవుతుందా? క్వాలిటీ పరంగా ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? మీ పేరమ్మా? లోపల సందర్భంగా ఈరోజు పేదలకి టిఫిన్ కార్యక్రమం మార్నింగ్ 7:30 కరెక్ట్గా స్టార్ట్ చేశారు, అలాగే మధ్యాహ్నం రాత్రి కూడా ఉంది. ఈ ఫుడ్ చాలా బాగుందండి. పేదలకి కేవలం 5 రూపాయలకే అందిస్తున్నారు. ఈరోజు స్వీట్ ఇచ్చారు, పూరి ఇచ్చారు, ఇడ్లీ ఇచ్చారు, సాంబార్ చట్నీ, మినరల్ వాటర్ అందజేశారు. 5 రూపాయలకి ఇటువంటి ఫుడ్ అందించినది చాలా అందే. మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏ టైమింగ్లో నిర్వహిస్తారు ఇక్కడ? మధ్యాహ్నం వచ్చేసి 12 గంటలకే స్టార్ట్ చేస్తారు, 3 గంటలకి ముగుస్తుంది. ఎంతమంది వచ్చినా 5 రూపాయలు టోకన్ తీసుకొని వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ వసతి కనిపిస్తారు. ఆ ఫుడ్ రైస్, వైట్ రైస్, సాంబారు, రసము, చట్నీ, తర్వాత వచ్చేసి తాలింపు అలా అందిస్తారండి. ఈ మెనూ వచ్చేసి వీక్లీ మారుస్తుంటారు, డే బై డే చేంజ్ చేస్తుంటారు. అలాగే పేదలకి చాలా తక్కువ రేటుకే భోజనం అందిస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు. అలాగే ఫుడ్ ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్లో మీకు ఈరోజు ఏమేమి ఇచ్చారు? ఎంత ప్రైస్ ఎంత తీసుకున్నారు? 10 రూపాయలు. అంటే ఒక టోకెన్ 5 రూపాయలు. టిఫిన్ టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? మీ పేరునా? థ్యాంక్ యూ. మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.